हाय फ्रेंड्स अयिते ई वीडियोलो वच्चेसि नेनु पैथान की संबंधिंचिन इंटर्व्यू क्वेश्चन्स अयिते रासुकुन्नानु कोन्नि अंटे वेबसाइट्स लो सर्च चेसि यूट्यूब लो चूसेसि अयिते कोन्नि क्वेश्चन्स रासानु इंपॉर्टेंट वी अयिते इप्पुडु वेरे चीट शीट्स अयिते चूसि दींट्लो रायालनि अनुकुंटुन्नानु सो నేనైతే ఒక కంపెనీకి అయితే అప్లై చేశాను అది వచ్చేసి ఆఫ్లైన్ డ్రైవ్ అన్నమాట అయితే దానికే ప్రిపేర్ అవుదాం మనం పైథాన్ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు అనేసి అయితే స్టార్ట్ చేశాను సో ఫస్ట్ ఒక ఈరోజు షెడ్యూల్ కంప్లీట్ చేశాక ఇప్పుడు టైం దొరికింది నాకు సో నేనైతే ఒక 5 చీట్ షీట్స్ నుంచి రాద్దామని అయితే అనుకుంటున్నాను ఫస్ట్ స్టార్టింగ్ 5 చీట్ షీట్స్ లోంచి ఒక రోజు 5 రాసుకుంటే అయినా కంప్లీట్ చేయొచ్చు అనేసి సో చూద్దాం ఫస్ట్ చీట్ షీట్ వచ్చేసి అయితే ఫ్రెండ్స్ నేనైతే పైథాన్ క్లాసెస్ అయినా లేకపోతే HTML CSS జావా స్క్రిప్ట్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అయినా దాని మీద వీడియో అయితే చేయాలని అనుకుంటున్నాను అయితే దీని మీద మీ ఒపీనియన్ ఏంటిదో నాకైతే కామెంట్ చేయండి మీకు HTML CSS జావా స్క్రిప్ట్ మీద వచ్చేసి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కావాలా లేకపోతే పైథాన్ కి సంబంధించిన క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి అయితే నాకు డౌట్ ఉంది సో మీ ఒపీనియన్ ఏంటిదో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అయితే నాకు వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనే క్వశ్చన్ అడుగుతారనేసి అనిపిస్తుంది సో నేనైతే ఇది రాస్తున్నాను వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ దీంట్లో వేరియబుల్స్ వచ్చేసి కంటైనర్స్ లాంటివి వాల్యూ స్టోర్ చేయడానికి అయితే యూస్ చేస్తాం అండ్ మేము దీన్ని చేంజ్ కూడా చేయగలం అనేసి అయితే ఇక్కడ మ్యాటర్ ఉంది అదే రాసేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈక్వల్స్ టు 5 అని ఉంటే ఇక్కడ ఏ అనేది ఒక వేరియబుల్ లాగా సో నెక్స్ట్ వచ్చేసి ఏముంది అంటే డేటా టైప్స్ అనేది ఉంది ఫస్ట్ ఇది రాసేసాక డేటా టైప్స్ అంటే ఏంటిదంటే ఎవరీ డేటా హ్యాస్ అన్ అసోసియేటెడ్ ప్రతి డేటా కూడా ఒక టైప్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ వచ్చేసి మీ నేమ్ రాయాలంటే స్ట్రింగ్ నేమ్ వచ్చేసి ఒక స్ట్రింగ్ అన్నట్టు నెక్స్ట్ వాల్యూస్ అన్నీ దేంట్లోకి వస్తాయి ఇంటీజర్ లోనికి వస్తాయి ఒకవేళ డెసిమల్ పాయింట్ అని వచ్చేస్తే అవన్నీ ఫ్లోట్ కింద వస్తాయి సో ఎవ్రీ డేటా హ్యాస్ అన్ అసోసియేటెడ్ టైప్ అనేసి అయితే రాస్తాను నాకైతే స్టార్టింగ్ చీట్ షీట్లలో వచ్చేసి అంత ఇంపార్టెంట్ అనేవి అంటే అంత స్ట్రాంగ్గా అడిగేవి అయితే ఏమనిపించడం లేదు సో నేనైతే సింపుల్ క్వశ్చన్సే రాస్తున్నాను ఇక్కడ ఫస్ట్ 5 చీట్ షీట్లలో వచ్చేసి సింపుల్ క్వశ్చన్సే ఉన్నాయి సో ఇవైతే అంత టఫ్గా అనిపించడం లేదు అంటే క్వశ్చన్ అడుగుతారు అనేసి అయితే ఇంటర్వ్యూలో నాకు అనిపించడం లేదు సో నేనైతే స్కిప్ చేస్తున్నా సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేసి నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేసి అయితే ఉంది అంటే పైథాన్లో లైన్ బై లైన్ అయితే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా దాని గురించి అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ అవుట్పుట్ బేసిస్లో వచ్చేసి ఇంట్ ఆఫ్ అనేది అయితే మనం ఇన్పుట్ లాగా ఇన్పుట్ని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం అనేసి ఇవైతే సింపుల్గా ఉన్నాయి స్ట్రింగ్ కాన్కాటినేషన్ వచ్చేసి ప్లస్ సింబల్ అయితే యూజ్ చేస్తాం కదా స్ట్రింగ్ రిపిటేషన్కి అయితే ఇంటూ సింబల్ని యూజ్ చేస్తాం మల్టిప్లికేషన్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్కి వచ్చేసి లెన్ ఆఫ్ అనేసి అయితే యూజ్ చేస్తాం సో ఇవైతే నాకైతే ఈజీగా అనిపించాయి సో నేనైతే ఇవి రాయడం లేదు ఇవి అంతగనంగా ఇంటర్వ్యూలో కూడా అడగరు సో నేనైతే ఇవన్నీ స్కిప్ చేసేస్తున్నాను ఇవి మనకు బేసిక్స్ కాబట్టి బాగానే వస్తాయి నెక్స్ట్ చీట్ షీట్ వచ్చేసి టైప్ కన్వర్షన్ అనే చీట్ షీట్ని అయితే చూస్తున్నాను దీంట్లో నాకైతే స్ట్రింగ్ స్లైసింగ్ అనేది కొంచెం ఇంపార్టెంట్గా అనిపించింది స్ట్రింగ్ అంటే ఏంటిది స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా దాంట్లో స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ని మనం అబ్స్ట్రాక్ట్ అంటే తీసుకోవడమే స్ట్రింగ్ స్లైసింగ్ అన్నట్టు దీంట్లో స్టార్ట్ ఇండెక్స్ ఉంటుంది ఎండ్ ఇండెక్స్ ఉంటుంది సో దీనికైతే రాసేద్దాం ఇది కొంచెం ఇంపార్టెంట్ ఇది అయితే స్ట్రింగ్ టు ఎండ్ స్ట్రింగ్ టు స్టార్ట్ అంటే ఎండ్ వరకు రావాలంటే లాస్ట్ ఇప్పుడు లాస్ట్ ఇండెక్స్ అనేది అంటే 3 కాలన్ అనేసి మనమైతే ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్కి ఎంప్టీగా ఉంచేస్తాం స్లైసింగ్ ఫ్రమ్ స్టార్ట్ అంటే స్టార్టింగ్ అనేది ఎంప్టీగా ఉంచేస్తాం లాస్ట్ది అయితే ఇండెక్స్ ఇస్తాం ఇవి ఈజీనే ఉంటాయి టైప్ కన్వర్షన్ అంటే స్ట్రింగ్ టు ఇంటీజర్ ఇవైతే నేను రాయలేదు ఇవన్నీ మనకు బేసిక్స్ కాబట్టి అంత అవసరం లేదని అనిపించింది నెక్స్ట్ వచ్చేసి
ఆపరేటర్స్ గురించి అయితే ఉంది నెక్స్ట్. సో అదైతే రాసిద్దాం. ఆపరేటర్స్ అయితే ఫస్ట్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్ గురించి అయితే ఉంది. ఇది ఈజీనే మనకు తెలిసిందే, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్స్ టు అనేసి అయితే వస్తుంది కదా. సో ఇదైతే రాయడం లేదు నేను. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ అండ్ ఈక్వాలిటీ ఆపరేటర్, అంటే ఈజ్ ఈక్వల్స్ టు అని యూజ్ చేస్తాం కదా అది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చీట్ షీట్లో వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్ గురించి అయితే ఉంది, అది రాసేద్దాం. లాజికల్ ఆపరేటర్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్. సో అండ్, ఆర్, నాట్ అనేది రాసేద్దాం. నెక్స్ట్ దీని తర్వాతకి కండిషనల్ ఆపరేటర్ అయితే ఇంపార్టెంట్ కదా, ఈ రెండు అయితే రాస్తున్నాను. నెక్స్ట్ మిగిలిన చీట్ షీట్స్ అయితే నెక్స్ట్ డే అయితే చూద్దాం. అయితే ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పైథాన్ మీద క్లాసెస్ కావాలా, లేకపోతే HTML, CSS, JavaScript మీద పైథాన్ ప్రాజెక్ట్స్ కావాలో నాకైతే కామెంట్ చేసి చెప్పండి.